ఎక్కరా రోజా లెక్క మర్చిపోయావు గురు ఈ రోజు రోజా కాదు సరోజా అదేరా కేటు మరి ఇందుకురా ఈ లేటు మన వాళ్ళు వెళ్ళారు పట్టుకొస్తుంటారు ఇక మీరు వెళ్ళండి రా సరోజా కాకినాడ కాజాలా ఉన్నా పద నిన్న పట్టడమే గాని వదలటం మన జాతకంలో లేదే భామ లే కడుపు మండిపోతోంది శంభుబాబు ఆ మంట మీరే ఆర్పాలి నా పగ మీరే తీర్చాలి బాబు ఇది పగ సాధించవలసిన సమస్య కాదు ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం నిరంజన్ నా పేరు నిరంజన్ శంభు ప్రసాద్ గారి సెక్రటరీని మేము పనిలో ఉన్నాం విషయం ఏమిటో విన్నవించుకో సరోజ విషయం మాట్లాడదామని వచ్చాను సరోజ ఇది ఎక్కడిజా ఎప్పటిజా లిస్టు చెప్పరా లుచ్చా వనజ గిరిజ తనుజ కాలేజ మరి ఈ జా ఎక్కడిదిరా గుర్తొచ్చింది గురు నిన్నటి రాత్రి కేసు సరోజ ఆ సరోజను మీరు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను అలా అని అనుభవించిన ప్రతి కేసు మేళ్లోనూ తాళిగడితే మా నాన్నగారి ఆస్తి మంగళసూత్రాలకే హరించుకుపోయేది ఎరా బాగా చెప్పు గురు చూడండి జగన్ గారు ఇది శంభు ప్రసాద్ గారు చేసిన న్యాయ నిర్ణయం వారి మాటను మన్నించడం మీకే మంచిది లేకపోతే తలగొట్టి మొలేస్తాడా ఏదో నలుగు బజార్ రౌడీలు కొట్టినట్టు అనుకుంటాడేమో ఈ లోకనాథం గారి పైన బెదిరిస్తామంటే మిస్టర్ జగన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి శంభు ప్రసాద్ గారిని అవమానిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం ఎంత పొగరా నీకు నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావరా రాస్కల్ శంభు ప్రసాద్ గారి నిర్ణయానికి తిరుగులేదని సరోజను పెళ్లి చేసుకోవడం తనకే మంచిదని ఆ జగన్కి ఎన్నో విధాలు చెప్పి చూశాను డబ్బు మదంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు మందలించబోతే నన్ను అవమానించి పంపించాడు యు కెన్ గో హలో సరోజ విషం దాగిందా బండి రోడ్డుకి అడ్డంగా పెట్టావు పడుకోవటానికి వేరే స్థలం దొరకలేదా ఎవడా నువ్వు నేనే మీరా ఎందుకు అడ్డం పెట్టారు నీకు బుద్ధి చెప్పాలని నాకు నువ్వు బుద్ధి చెప్తావా నేనేవో తెలుసా డేయ్ చూస్తారా Thank you.
ఎవరు కావాలండి మీకు మీ అయ్యగారు ఉన్నారా ఇలా కూర్చోండి లోపలికి వెళ్లి చెప్పొస్తాను చెప్పాల్సిన అవసరం లేదు ఆగండి లోపలికి వెళ్ళొద్దు ఏ పోవా నీకు నేను చెప్పేది ఏ వా ఏంటది మిస్టర్ శంభు ప్రసాద్ జగన్ ఎవరో తెలుసా నాకుడు ఎల్కే ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథన్ కొడుకు కూర్చోండి నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు అయితే నిలబడే చెప్పండి బలవద్ విరోధం వద్దు పెద్ద పెద్ద మంత్రులే నేను yes అంటే yes no అంటే no ఆల్ రైట్ అంటే ఆల్ రైట్ కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్ కనుక నా దగ్గర జమాజెట్టి లాంటి రౌడీలు ఉన్నారు కనుక కొడుకును అర్చోసిన ఆంబోతులా ఊరి మీదకి వదిలారన్నమాట ఆంబోతో దున్నపోతా నువ్వు వాడి చేయి ఎందుకు రగొట్టావు ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల పోలీస్ వల్లే కాలేదు మధ్య నువ్వెవరు రాష్ట్రానికి మంత్రివా దేశానికి చక్రవర్తివా మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు చెడు నిద్రించడానికి చక్రవర్తి కానక్కర్లేదు మిస్టర్ లోకనాథం మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు మీరు గాని మీ కొడుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను జాగ్రత్త మిస్టర్ శంభు ప్రసాద్ హత్తు మీరుతున్నావు హత్తు మీరి లోపలకు వచ్చింది మీరు గెట్ అవుట్ సరే హద్దు పట్టు లేని స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్ళు ఏల్తావు నేను చూస్తాను సుధా సుధా రామయ్య సుధ ఎక్కడ అదిగో బాబు ఏమ్మా సుధా అలిగావా రామ్మా నేను మద్రాస్ వెళ్ళనన్నయ్య ఇక్కడ ఏదో కాలేజీలో చేరి చదువుకుంటాను మద్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్ అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్ నా మాట విని ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించి చదివిస్తావు ఈసారి మాత్రం నిన్ను వదిలి వెళ్ళనన్నయ్యా ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా చెప్పిన మాట వినాలి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు నిన్ను చక్కగా చూసుకుంటుంది చెట్టు తెలియవు కదా పదమ్మా శంభు ప్రసాద్ గారు మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి తప్పకుండా ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది గనక ఏ దిగులు లేదు సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మంచిది నువ్వు ఏ పోటీ వెళ్ళిపోతున్నావు అన్నయ్య లేదమ్మా ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య ఉండాలమ్మా ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా ఓకే ఓకే వస్తాను
ప్రకృతి కి మధ్య దాటి సత్తులేని సత్తులార ఆడమంటే ఆడుతుంది బొమ్మ నీ ఆట బొమ్మ సబసులు పంచక ఆడే అంగడి బొమ్మ ఈ మద్దు బొమ్మ అంత కొండ అంటినట్టు అసలన్న తీర్చుతుంది బొమ్మ